హాయ్ అండి, నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. చాలామందికి చెప్తూ ఉంటే యూట్యూబ్ ఛానల్ పెట్టడం ఏంటి, దాన్ని ఎలా సబ్స్క్రైబ్ చేయాలి, ఎలా లైక్ చేయాలి, ఎలా షేర్ చేయాలి అని కొంతమంది నన్ను అడుగుతున్నారు. అందుకనే నేను ఇప్పుడు స్క్రీన్ మీద ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఒకసారి అందరు చూసి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అక్కడ పైన మీ ఫోన్లో సబ్స్క్రైబ్ అని చెప్పి రెడ్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ ఉంటుంది, అది ఏ కలర్లో ఉన్నా కానీ దాన్ని టచ్ చేస్తే కలర్ మారుద్ది, మారింది అనగానే సబ్స్క్రైబ్ అయినట్టు అనమాట లెక్క. తర్వాత లైక్ ఎలా చేయాలి, షేర్ ఎలా చేయాలి, ఇవన్నీ మీకు స్క్రీన్ షాట్లో చూపించాను, అవి చూడండి. ఓకేనండి, చూద్దాం రండి. హాయ్ అండి, నా పేరు రవికిషోర్. నేను యూట్యూబ్ ఛానల్ని ఒకటి పెట్టాను, అది చాలామంది తెలియటం లేదు దాన్ని ఏ విధంగా సబ్స్క్రైబ్ చేయాలి, ఏ విధంగా లైక్ చేయాలి, ఏ విధంగా షేర్ చేయాలి, ఏ విధంగా కామెంట్ పెట్టాలి అని అడుగుతున్నారు. అందుకని అందరి కోసం, అంటే కొంతమంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియోని తయారు చేస్తున్నాను. దయచేసి అందరూ నన్ను ఫాలో అవుతే మీకు ఏ విధంగా చేయాలో తెలుస్తుంది అన్నమాట. ముందుగా మీ ఫోన్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ ఛానల్ అక్కడ చూడండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మీ యొక్క ఫోన్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది, అంటే ఒకరికి పైన, ఒకరికి కింద, ఒకరి మధ్యలో ఆ విధంగా అని చెప్పడం కోసం ఇలా చెప్పాను అనమాట. ఇప్పుడు చూసారా కింద ఈ లాస్ట్లో ఎడం చేతి చెప్పిన యూట్యూబ్ ఛానల్ ఒకటి కనబడుతుంది సారా, వైట్ ఉండి పక్కన మధ్యలో రెడ్ ఉండి దాని మధ్యలో వైట్ ఉంది, దాన్ని యూట్యూబ్ ఛానల్ అంటారు. ఆ యూట్యూబ్ ఛానల్ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత కుడి పక్కన పైకి వెళితే ఒక భూతద్దం కనబడుతుంది కదా, ఆ భూతద్దాన్ని టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత కింద మీకు ఏబిసిడి నుంచి చెప్పి లెటర్స్ వచ్చినాయి కదా, దాంట్లో మీరు RAVI రవి, KISHORE కిషోర్, రవి కిషోర్ అంటే నా పేరుని మీరు టచ్ చేస్తే రవి కిషోర్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఎడం చేతి కొన్ని భూతద్దాలు కనబడుతున్నాయి కదా, అక్కడి నుంచి లెక్కండి 1, 2, 3, 4. అది 4 చూసారా, రవి కిషోర్ ఆర్టిస్ట్ అని ఉంది, దాన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా నా ఛానల్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ నేను సబ్స్క్రైబ్ చేసేసాను కాబట్టి మీకు వైట్లో కనబడుతుంది, తెల్లగా కనబడుతుంది చూసారా, సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి. అక్కడ మీరు టచ్ చేస్తే మీ ఫోన్లో ఏమవుతుందంటే బ్లాక్లో అవుతుంది ఫస్ట్, దాన్ని టచ్ చేయగానే వైట్ అయిపోతుంది అనమాట. ఆ వైట్ అయిన తర్వాత ఇప్పుడు మీకు పక్కన బెల్ గుర్తుంది కదా, ఆ బెల్ గుర్తుని కూడా టచ్ చేస్తే ఇగో ఈ విధంగా వస్తుంది నోటిఫికేషన్స్. ఇప్పుడు మీరు ఇక్కడ ఆల్ అని టచ్ చేశారనుకోండి, నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దగ్గరికి, అంటే మీ ఫోన్లోకి వస్తాయన్నమాట. అప్పుడు మీరు చూడొచ్చు మీకు నేను పెట్టిన వీడియో కనుక నచ్చితే లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయడం ఇప్పుడు ఎలాగో చెప్పాను కాబట్టి ఇప్పుడు లైక్ చేయడం ఎలాగో చూపిస్తాను. ఉదాహరణకి నా వీడియో ఇది కదా, ఇలా టచ్ చేశారనుకోండి, ఈ విధంగా ఆన్ అవుతుంది చూసారా, ఎడం చేతి మన లైక్ చేసే బొమ్మ ఉంటుంది, దీన్ని లైక్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా లైక్ అవుతుంది. పక్కన షేర్ అని రాసం చూడండి, అది షేర్ చేస్తే ఇగో ఈ కింద విధంగా వస్తాయి. మీరు వాట్సాప్లో పంపించవచ్చు, ఫేస్బుక్లో పంపించవచ్చు, ఇన్స్టాగ్రామ్లో పంపించవచ్చు, అలాగే దేంట్లో కానీ దాంట్లోకి ఇలా పోతుంది. ఉదాహరణకి వాట్సాప్లో పెట్టాలనుకోండి, వాట్సాప్ టచ్ చేయాలి. వాట్సాప్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ పేర్లు వచ్చినాయి కదా, మీకు సంబంధించిన పేర్లు ఎవరు ఉంటారు, ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇలా పైకి తోచుకోండి, ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇప్పుడు ఉదాహరణకి అజయ్, అలా అజయ్ కానీ పెట్టుకొని ఇక్కడ చూసారు కింద యారో మార్క్ వచ్చి గ్రీన్ కలర్ వచ్చింది, దీన్ని టచ్ చేస్తే ఇది దానికి వచ్చి ఆ అజయ్ అనే పేర్లకి వచ్చింది అనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ను యారో మార్క్ ఉంది కదా, అప్పుడు టచ్ చేస్తే టోటల్గా ఆ వీడియో అక్కడికి వెళ్ళిపోతుంది, వాళ్ళకి వెళ్ళద్దు అనమాట. ఈ విధంగా షేర్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఉంది చూసారా, ఆ బెల్ కొట్టిన తర్వాత కింద ఆల్ అని వస్తుంది, ALL ఆల్ అని వస్తుంది, ఆల్ టచ్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ ఫోన్లోకి వస్తుంది అనమాట. అప్పుడు మీరు చూసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.